మూడోది మీ ఖర్చులు తగ్గిస్తాను. మీ ఖర్చులు తగ్గించాలంటే దీపం నేనే పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా, మళ్ళీ హామీ ఇస్తున్నా, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనివల్ల సంవత్సరానికి 1200 రూపాయల చొప్పున ఒక్కొక్క సిలిండర్కి 3600 రూపాయలు మీకు ఆదా అవుతుంది. దీనివల్ల మీ కుటుంబానికి కొంత వెసులుబాటు వస్తుంది. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. మీరు ఎక్కడికి పోవాలన్నా, పుట్టింటికి పోవాలన్నా, ఎక్కడన్నా పనిచేసుకొని ఇంటికి రావాలన్నా, మగవాళ్ళు వ్యవసాయం చేయమని మీరు పోయి ఏదైనా పనులుంటే చక్కబెట్టుకొని రావాలన్నా ఉచితంగా తిరగడానికి ఆర్టీసీ బస్ ప్రయాణం ఏర్పాటు చేస్తా. ఒకటే చెప్పండి డ్రైవర్లకి, మా చంద్రన్న ఇచ్చాడు, చంద్రన్న బెస్ట్ డ్రైవర్, ఆయన డ్రైవింగ్ కింద మేము ముందుకు పోతున్నాం, నేను చెప్పింది ఇక్కడికి పోమని మీరు ముందుకు పోయే విధంగా ఏర్పాటు చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ నాలుగు కార్యక్రమాలు నేను ఇచ్చిన తర్వాత ఇంకొక కార్యక్రమాన్ని మీరు చూస్తే, సురక్షితమైన మంచినీళ్ళు. 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, గోదావరి ఉంది, పోలవరం ఈ పక్క వంశధార ఉంది, కృష్ణానది ఉంది, నీళ్లున్నాయి, తాగడానికి మంచినీళ్ళు లేవు. ఈరోజు ఉద్దానంలో చూస్తే నీళ్లు లేక ఎక్కడికక్కడ ఈరోజు అనేక సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి. అందుకే నేను ఆలోచించాను, ఈరోజు మీకు హామీ ఇస్తున్నా 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, వంట చేయడం సమయం పడుతుందని వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో ఆత్మ గౌరవం దెబ్బతింటా ఉంది, ఆడబిడ్డలు మరుగుదొడ్డికి పోవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందుకే హామీ ఇస్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ కింద డబ్బులు ఇచ్చిన ఉపయోగించిన అసమర్థుడు ఈ జగన్మోహన్ రెడ్డి. మీ అందరికి నేను ఇచ్చే హామీ, 5 ఏళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనివల్ల మీ పనులు తగ్గుతాయి. ఇంకొక మాట చెప్పాను, డాక్రా సంఘాలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఇచ్చే డబ్బులే కాకుండా వడ్డీ లేని రుణం 10 లక్షలు ఇస్తే ఆ డబ్బులు కూడా తీసుకుంటే మీ అందరికీ నేను ఆలోచించేది ఏ విధంగా అదనపు ఆదాయం సంపాదిస్తారో నేర్పిస్తాం. ఒకప్పుడు అదే నేర్పించాం, మీ ఊరిలో ఉండే వనరులు ఉపయోగించుకుని మీరు వస్తువులు తయారు చేస్తే అదొక ఆలోచన. లేదు, మీకుండే తెలివితేటలకి నేను కూడా పదును పెట్టి ఇంకా కొన్ని స్కిల్స్ డెవలప్ చేస్తే ప్రపంచానికి సేవ చేయడం ఇంకొక మార్గం. ఈ రెండు మార్గాల్లో మీ ఆదాయాన్ని పెంచే మార్గం నేను ఎదుగుతున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాను. ఇప్పుడు ఎక్కడే రామ్మోహన్ చూశారు, వాళ్ళ తండ్రి ఎర్రమనాయుడు ఉత్తరాంధ్ర ముద్దుల బిడ్డగా తయారయ్యాడు. అలాంటి తయారయ్యాడంటే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడే కాదు, రేపు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. దానికి కారణం అతను చేసిన పనులు, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు.